అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఒకవేళ ఆర్డర్ చేస్తే డెలివరీ త్రూ వస్తుంది, క్యాన్సిల్ చేసేవారు మళ్ళీ వేరే వెబ్సైట్లో వేయరు కానీ డెలివరీ నుంచి తీసుకోకూరి. మెయిన్ సిద్దిపేట నుంచి ఎవరైతే నా వీడియో చూస్తారో వాళ్ళు డ్రోన్ అయితే ఇంకా మీద పెట్టేస్తున్నాం. మా బావోళ్ళు ఒక్కొక్క ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట, దానికి పూజ ఉంది, పొద్దున్నే ఫోన్ చేసిండు రమ్మని చెప్పేసి. సో అన్న నేను అక్కడికైతే వెళ్తున్నాము. సిద్దిపేట సరౌండింగ్లో ఎవరైనా మీ అకౌంట్స్ ఐటీఆర్ ఫైల్ చేయడం కావచ్చు, అట్లా ఏమైనా వర్క్ ఉంటే ఇది ఈ వీడియో కింద కామెంట్ చేయాలి, నేను డైరెక్ట్ నెంబర్ అయితే ఇస్తా. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి డే 4, డైలీ వ్లాగింగ్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి తిని బ్యాంకే దర్శన. రాత్రి వండుకునేసరికి లేట్ అయింది. రాత్రి ఇళ్ళకే ఫుటేజ్లు తీసుకొని బాగా వచ్చినాక ఎడిట్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి నేను పోయి వండుకున్నాయి బాగా. మన మెయిన్ వీడియో ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ పెట్టి, ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ పెట్టి బాగానైతే కిందకి వచ్చేసిండు. నైట్ మనం వ్లాగ్ అప్లోడ్ పెడితే కాలేదు, ఎంత పెట్టినా కాలేదట. ఇప్పుడైతే పెట్టాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9:48 అయితే అవుతుంది. సో ఇలాగ అయితే అప్లోడ్ అయితే పెడదాం. మనది ఒక పార్సల్ అయితే వచ్చింది, అది త్రూ delivery.com ద్వారా అయితే వచ్చింది అనమాట. వాళ్ళ సర్వీస్ ఎంత చెత్త ఉంది అంటే ఇది రెండోసారి నేను ప్రాబ్లం ఫేస్ చేసాడు. సిద్దిపేటకు వచ్చి ఎక్కడి నుంచో, ఢిల్లీ నుంచి వచ్చింది అది. సిద్దిపేటకు వచ్చి దగ్గర 4 days అవుతుంది. ఇప్పుడు ఈరోజు 4th day, ఇప్పటికీ నాకు డెలివరీ అయితే తీయలేదు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ సర్వీస్ నెంబర్లకు కానీ నా మొబైల్ నెంబర్ తీసుకోరు. ఒక కొత్త డెలివరీ బాయ్ వస్తుండు, వాళ్ళు మీకు కాల్ చేస్తారు, డెలివరీ ఇస్తారని చెప్పేసి. బట్ ఇప్పటికి 4 days అవుతుంది, ఇంకా కూడా వాళ్ళు డెలివరీ అయితే చేయలేదు. ఇంత చెత్త సర్వీస్ అవుతుంది delivery.com. మీరు అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, ఒకవేళ ఆర్డర్ చేస్తే డెలివరీ త్రూ వస్తుంది, క్యాన్సిల్ చేసేవారు మళ్ళీ వేరే వెబ్సైట్లో వేయరు కానీ డెలివరీ నుంచి తీసుకోకూరి. మెయిన్ సిద్దిపేట నుంచి ఎవరైతే నా వీడియో చూస్తారో వాళ్ళు, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ చాలా సీరియస్. 4 days అవుతుంది వలన ఇంపార్టెంట్, నేను వీడియో తీద్దామని ఐటమ్ తెప్పించుకున్నాను ఢిల్లీ నుంచి వెళ్ళి, అది ఇంకా కూడా డెలివరీ అయితే చేయలేదు వాళ్ళు. ఇప్పుడు పోతున్న వాళ్ళ ఆఫీస్కి పోయి తెచ్చుకోవాలన్నట్టు. కొంచెం దూరం పోయినాక మళ్ళీ రిటర్న్ వచ్చినాం ఇంటికి. అది ఏంటిదో ట్రాకింగ్ ఐడి అంట, అది ఫోన్లో ఓపెన్ అవుతుంది అంట. మళ్ళీ ఇంటికి వచ్చి మా సిస్టంలో అది ఓపెన్ చేసి అది రాసుకొని పోతున్నాం. పార్సల్ అయితే గాయస్ తీసుకున్నాము, ఈయనే వచ్చి ఉన్నది. దగ్గర 3-4 రోజులు అవుతుంది. వాళ్ళు ఎంత బిజీ ఉన్నారంటే ఒకటే పార్సల్ ఉందని చెప్పేసి తెచ్చి ఇవ్వలేదట. సో ఎనీవే తీసుకున్నాం, ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం. మనం ఇప్పటిదాకా తెచ్చిన పార్సల్ వల్ల ఎట్లుంది అసలు, ఏంటి అది మంచిగా వచ్చిందా లేకపోతే ఖరాబ్ వచ్చిందా చూస్తున్నాం ఇప్పుడు. ఇప్పి ఇట్లా పట్టుకోగానే గిటార్ అనుకున్నా, ఇంత పెద్ద ఉన్నది గిటార్. రాడ్ వచ్చింది. ఏంటిదది జంపింగ్ చేసేదిగా, కార్టూన్స్ అలా బాగా వాడతారు దాన్ని. పోతుంది రాబట్కి కిందికి పోతలేదు. చిన్నపిల్లల కానీ చెప్పి ఇచ్చింది కానీ అర్థం కాదు, గొంద వస్తుంది. అది కిందికే పోతలేదు, అది కిందికి పోతలేదు. బ్యాలెన్సింగ్ రావాలి. మొత్తం బంద వస్తున్నాయి.
మన ఫీల్డ్ లో టెస్ట్ చేయాలి దీన్ని. ఇక పని చేయరా, ఇక మన ఫీల్డ్ లో టెస్ట్ చేయాలి. ఎవరు చుట్టురు కదా దానికి మంచిగా వస్తుంది, మంచిగా మంచి ప్రొడక్ట్ వచ్చింది. వాళ్ళు ఆ డెలివరీ వాళ్ళు జింగిడి వాళ్ళు ఏం చేస్తారు, ఆడ వారేసిరుద్ది బయటనే ఓడిస్తాడని. మరి ఇంత చెత్త సర్వీస్ ఉంది రా డెలివరీది, నాలుగు రోజులు అవుతుంది సిద్ధిపేటకు వచ్చి ఇంకా తెచ్చిపోయింది. ఏమనిపిస్తుంది డిపెండ్ ఏం చేయదు తెలుసా, అయ్యో అయ్యో పై నుంచి కింద మళ్ళీ పైనకెత్తాడు. గైస్ ఇప్పుడైతే మన ఎక్స్పెరిమెంట్ లొకేషన్ కి అయితే పోతున్నాం. నిన్న రెండు వీడియోలు అనుకున్నాం కానీ ఒకటే వీడియో అయిపోయింది. ఈరోజు కూడా రెండు అనుకొని పోతున్నాం, చూడాలి అవుతుందో కాదో. ఈరోజు ఘోరంగా ఎండ కొట్టింది, అందుకే బాబా నాలుగింటి వారికి పోదాం అనుకున్నాడు, అందుకే ఇక మంచిగా ఫ్రెష్ అప్ అయినాం. ఇప్పుడైతే పోతున్నాం ఇక. ఈ బాక్స్లో ఒక ఐటెం అవుతుంది, దానిలో ఒక సెల్ అయితే వేయాలి, ఛార్జింగ్ పెట్టాలి. నిన్న జింగడు ఇలా బ్యాగులో పెట్టినా అన్నాడు, ఈ బ్యాగులో పెట్టిండు ఈ బ్యాగులో పెట్టిండు, నిన్న దొరకలే దొరకలే. ఈరోజు పెట్టిన అవ్వట్లేదు అసలుకి. నిన్న కూడా పెట్టిన బ్యాగులో ఏంటంటే ఆ పౌచ్ ఏమంటారు పర్సులు ఉంటాయి చూడు, ఆ లోపలికి పోయింది అది. ఇక్కడికి వచ్చినాక చూస్తున్నాం అలానే ఉన్నది. ఇళ్ళ లింక్ లో అన్నాం, ఇళ్ళ కాడ కారు లోపల లింక్ లో అన్నాం, ఇళ్ళ లింక్ లో అన్నాం, ఏడ దొరకలే. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక స్టూడియోలో ఇదంతా దులిపితే ఇలా దొరికింది మళ్ళీ లాస్ట్కి. డ్రోన్ అయితే ఇంకా మీద పెట్టేస్తున్నాం. మహాన్ బావుడు మీద పెట్టిండ, అన్న లోపల పెట్టిండట, అంత వేసి మీద పెట్టిండు. అంటే ఆ నుంచి ఇడి దాకా వచ్చింది ఇక. నయ్యం ఆంచలు కింద పడలేదు రోడ్డు మీద. అది ఏమైందంటే సైడ్కి మనం పైన టేబుల్ కట్టుకోపోతాం కదా సైడ్కి, అది మనం కేబు అది దాన్ని ఏమంటారు అది ఇంకా కార్ మీద పెడతారు వీడు, అది ఇప్పేసినాం కదా మనం క్యారీలా, క్యారీలు ఇప్పేసినాం కదా అది దాని భాగాలు. ఆయన కింద ఇక డోర్కి కట్టినాం అది తీయరాలి. ఆయన వాడు ఒక సైడ్కి ఏమో అన్ని ఈ సామాన్లు అయితే పెట్టిండు కెమెరా వ్యాలు ఇట్లా పోరాలి లోపలికి తీసి పైన పెట్టినా. ఆయన బాబు ఇట్లా ముంగడి పోయారు, ముంగడి పోగానే జల్దీ ఎక్కువ ఎక్కువ రాగానే ఆయన ఇట్లా ఎక్కినాం. ఇక అది అటే పోయింది పైన ఈడిదాకా వచ్చింది, అది ఈడికి వచ్చినాక చూసినాం ఇక డ్రోన్ బ్యాగ్. గైస్ మన కార్ అయితే పోతలేదు ముంగటికి, ఇంకా పై లేచిందా ఇంత గబ్బు వాసన వస్తుంది. ఇగో ఇంకా పై లేచింది, మొత్తం ఎందుకు వదిలేదు నుకురు నుకురి. ఆ ముంగడిపై అట్లే తిరుగుతుందా ఒక గిర్ర గిర్ర పోతుంది రావుతా. అరే తీసే తీసే ఇప్పుడే గైస్ వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏం తెప్పించినామంటే ఒకటి జంపింగ్ స్టిక్ అయితే తెప్పించినాం అనమాట, దాని వీడియో షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అన్న నేను సిద్దిపేటకి అయితే పోతున్నాం. సిద్దిపేటకి ఎందుకు పోతున్నాము అంటే మా బావోళ్ళు ఒక ఆఫీస్ అయితే ఓపెన్ చేస్తున్నారు అనమాట, దాన్ని పూజ ఉంది, పొద్దున్నే ఫోన్ చేసిండు రమ్మని చెప్పేసి. సో అన్న నేను అక్కడికైతే వెళ్తున్నాము, లెట్స్ గో. యాజ్ యూజువల్ ఎట్లాగో మనం నిన్న కూడా రెండు వీడియోలు ఇద్దాం అనుకున్నాం, నిన్న కూడా కాలే, ఈరోజు కూడా సేమ్ ఆట మీద పడగాలి. నిన్న ఆట మీద పడి కాకపోతే ఇవాళ పన్నుండికి కాలేదు, ఇవాళ కూడా ఆట మీద పడే కాలేదు. మళ్ళా రైతు ఇంటికైతే పోతాం.
రెడీ అయితే అయిపోయినాం, చెప్పినా కదా సిద్ధిపేట పోతున్నాం అని చెప్పేసి. సో లెట్స్ గో టు సిద్ధిపేట. Something magical, pretending that nobody knows, trying to hide but it shows. Lost my sense of logical, think that I'm gonna explode, echoes inside of my bones. Nothing brave, I never dare to take the leap when the chances come. You are special, ordinary, can get you out of my. బాయ్ కాడ కూర్చున్నప్పుడు టేబుల్ అయితే విరిగిపోయింది కదా, సాయి కూర్చున్నప్పుడు కొత్త టేబుల్ కోసం వచ్చినాం. చూద్దాం మనకు కావాల్సిన కలర్లు ఉందో లేదో. చాలా స్టూడియోలో గస అయితే మస్తు ఉంటుంది. ఇప్పటికీ నాలుగైదు టేబుల్ తీసుకుని ఎప్పుడు ఏం తీసుకోదాం అయితే. ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ టేబుల్ అయితే తీసుకున్నాం. ఒకటి ఎల్లో కలర్, వైట్ కలర్ అన్న బ్లాక్ అన్న తీసుకుందాం అనుకున్నాం కానీ లాస్ట్కు ఎల్లో ఫిక్స్ అయిపోయింది. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. వ్లాగ్ వచ్చేసి రాత్రి ఎందుకు ఎండ్ చేయలేదు అంటే నేను సిద్ధిపేట నుంచి వచ్చేవరకు చాలా లేట్ అయిపోయింది. మెయిన్ వీడియో కూడా ఈరోజు ఛానల్ అప్లోడ్ అయింది విజయవాడ ఎడిటేషన్. మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కావచ్చు కొద్దిగా. సో ఇది ఈరోజు బ్లాగ్. అసలు మా బావలు వచ్చేసి ఏం ఆఫీస్ ఓపెన్ చేశారు అంటే మా బావలు సీఏ ఫైనల్ కంప్లీట్ అయిన ఉండే. సో అఫీషియల్ చార్టెడ్ అకౌంటెంట్ అన్నట్టు. సిద్ధిపేట సరౌండింగ్లో ఎవరైనా మీ అకౌంట్స్ ఐటీఆర్ ఫైల్ చేయడం కావచ్చు, అట్లా ఏమైనా వర్క్ ఉంటే ఇది ఈ వీడియో కింద కామెంట్ చేయదు, నేను డైరెక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. అసలు నేను డైరెక్ట్ ఆఫీస్ ఎందుకు షూట్ చేయలేదు అంటే అక్కడ పైన మొబైల్ నెంబర్ అవుతుంది, నాకు తెలిసిందే ఒకవేళ మొబైల్ నెంబర్ దొరికిందంటే మీరు బతకనియ్యారు, అందు గురించే చేయలేదు. ఒకవేళ ఏమైనా ఈ వర్క్ అకౌంట్స్ పరంగా ఏదైనా వర్క్ ఉండి చేయించుకోవాలనుకుంటే నేను నన్ను కాంటాక్ట్ కర్రి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఇచ్చినా సరే, కామెంట్స్లలో మీరు కామెంట్ పెట్టినా సరే నేను నెంబర్ అయితే ఇస్తాను బావాది, మాట్లాడండి, వర్క్ అయితే చేయించుకోరి. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.